ఇప్పుడే నేను బయట నుంచి వచ్చానండి, వేరే పని మీద. అది మరి ఏంటో నెట్లో ఏదో వైరల్ అవుతుంది ఏదో అని వచ్చింది. ఏంటని చూస్తే ఏదో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి సినిమాలో నన్ను తీశారు ఏదో అని ఏదో ఉంది. అత్తారండి దారి తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో నేను ఎప్పుడూ మాట్లాడలేదు. ఒకసారి ల్యాబ్లో కనబడితే హలో అన్నాం. ఈ మధ్య వాట్సాప్లో గురుగారు గెటప్ ఫోటోలు పంపించాను, అంతే. అంతకుమించి ఇంకేం లేదు. అసలు నాకు తెలియదు అండి, మరి ఇది ఎందుకు వైరల్ చేసి ఏదో సినీ హెరాల్డ్ అనే దాంట్లో పెట్టారంట. అసలు మాకు సంబంధం లేకుండా ఇది ఎందుకు ఇలా పెట్టారో వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. అదే పొద్దున్న శివాజీరాజు గారు నాకు పంపారు, తమ్ముడు ఏంటిది ఏదో వచ్చిందని ఏదో అని. నాకు అసలు దాని గురించి అసలు తెలియదన్న. మరి ఎందుకు ఇలాంటివి వస్తున్నాయో తెలియదు. ఇక రూమర్లు అనుకోవాలో ఇంకోటి అనుకోవాలో నాకేం అర్థం కాదు. సో మరి ఇది ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు వారికే వదిలేసాం. థ్యాంక్ యూ. ఇప్పుడే నేను బయట నుంచి వచ్చానండి, వేరే పని మీద. అది మరి ఏంటో నెట్లో ఏదో వైరల్ అవుతుంది ఏదో అని వచ్చింది. ఏంటని చూస్తే ఏదో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి సినిమాలో నన్ను తీశారు ఏదో అని ఏదో ఉంది. అత్తారండి దారి తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో నేను ఎప్పుడూ మాట్లాడలేదు. ఒకసారి ల్యాబ్లో కనబడితే హలో అన్నాం. ఈ మధ్య వాట్సాప్లో గురుగారు గెటప్ ఫోటోలు పంపించాను, అంతే. అంతకుమించి ఇంకేం లేదు. అసలు నాకు తెలియదు అండి, మరి ఇది ఎందుకు వైరల్ చేసి ఏదో సినీ హెరాల్డ్ అనే దాంట్లో పెట్టారంట. అసలు మాకు సంబంధం లేకుండా ఇది ఎందుకు ఇలా పెట్టారో వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. అదే పొద్దున్న శివాజీరాజు గారు నాకు పంపారు, తమ్ముడు ఏంటిది ఏదో వచ్చిందని ఏదో అని. నాకు అసలు దాని గురించి అసలు తెలియదన్న. మరి ఎందుకు ఇలాంటివి వస్తున్నాయో తెలియదు. ఇక రూమర్లు అనుకోవాలో ఇంకోటి అనుకోవాలో నాకేం అర్థం కాదు. సో మరి ఇది ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు వారికే వదిలేసాం. థ్యాంక్ యూ.